ప్లీజ్ సార్ ఆ 2 గంటల ప్రెస్ మీట్ లేవుడు సార్. 1 గంట 40 నిమిషాలు 2 గంటలు ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రతిరోజు మీ టార్చర్ ఏమిటి సార్, భరించలేకున్నావు సార్. మోడీ గారు, కేసీఆర్ గారు, జగన్ గారు అవసరమైతేనే కానీ ప్రెస్ ముందుకు రావట్లేదు సార్. మీరేమిటి సార్ రోజు 2 గంటల పాటు మాకు టార్చర్ ఏమిటి సార్, ఏమి పాపం చేశారు సార్? మిమ్మల్ని ఓడించినంత మాత్రాన ప్రజల మీద పగపట్టి మీరు ఇంత దారుణాన్ని కొడుకెడతారా? ఎవరన్నా భావ్యమా సార్? ఒక్కసారి ఆలోచించండి సార్. 2 గంటల పాటు ఏ విధంగా మాట్లాడగలుగుతున్నారు సార్? మీరు చుక్కలు కనపడుతున్నాయి సార్ ఆ ప్రెస్ చూడాలంటే. మీ సలహా తీసుకోమని అడుగుతారు అన్నాను. ఎంత మాట, బుద్ధున్నాడు ఎవడన్నా పనిచేస్తాడు సార్? మీ సలహా తీసుకున్నటువంటి సిపిఐ సిపిఎంలు 25 సీట్లు పైగా ఉండేవి సార్ ఎప్పుడు అసెంబ్లీలు 2 అసెంబ్లీలు కలిపితే. ఒక్కడు లేడు సార్ ఈ రోజున. బీజేపీ పార్టీ సార్ 99 2004లు 99లో 18% ఓటు బ్యాంక్ ఉండేది సార్. 2004లో మీ మాట ఇని ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ఏమైపోయింది సార్? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 1% సార్. మొన్న తెలంగాణలో కాంగ్రెస్తో దోస్తీ కట్టి, భారతదేశం మొత్తం కాంగ్రెస్ మిత్ర పక్షాలతో దోస్తీ కట్టి మీరు ఎన్నికలకు వెళ్తే, ప్రచారాలకు వెళ్తే ఏమైపోయింది సార్ కాంగ్రెస్? అసలు ఆ పార్టీలన్నీ ఏమైపోయినాయి సార్? సంకనాకపోల లేటెస్ట్ జనసేన, మీ తోక పార్టీ జనసేన ఏమైపోయింది సార్? ఆళ్ల పంచనా ఏళ్ల పంచనా పడి బతుకుతున్న పరిస్థితి సార్ ఈ రోజున. దిక్కు మొక్కు లేకుండా అయిపోయింది సార్. ఇంకా మిమ్మల్ని ఏ ముఖం పెట్టుకుని ఏ పార్టీనన్నా సలహా అడగమంటారు సార్? ఏమన్నా భావ్యమా అది? మొన్న సోనియా గాంధీ దగ్గర నుంచి ప్రతి రాష్ట్ర ప్రతిపక్ష నాయకులతో సహా అందరికీ కూడా మోడీ గారు ఫోన్ చేశారట సార్. మీ ఒక్కరికే చేయలేదట. ఒక్కసారి గాని మీకు చేసి ఉన్నట్టయితే, మీ సలహా కింద అడిగినట్టయితే కనుక మీ వాడకం ఏమిటనేది ఆయనకు తెలుసు సార్. గతంలో మీకు ఇష్టం ఉన్నప్పుడు బాబు మోడీ జోడీ అభివృద్ధి ఇన్ 3D అని చెప్పారు. అదే మళ్ళీ మోడీ గారిని మీరు ఏ విధంగా దూషించారు? టీ అమ్ముకునేటోడు, పెళ్ళాన్ని వదిలేసినోడు, పారిపోతాడు గుజరాత్, ఇట్లాగా మీకంటే జూనియర్ అయిన జోడీ గారు మోడీ గారు ఈ రోజున మీకు కనీసం ఫోన్ చేయలేదు సార్. ఒకవేళ మీకు కానీ ఫోన్ చేసి ఉంటే ఆ టైటిల్స్ ఎలా బాగుంటాయి అనుకుంటున్నారు సార్? బాబు అనుభవం భారతదేశానికి అవసరమని గుర్తించిన మోడీ, చేతులెత్తేసిన మోడీ, కరోనాతో కరాటా యుద్ధం బాబు సిద్ధం, ఇట్లాంటి టైటిల్స్ తోటి రకరకాల వర్ణాలతోటి మీ చేతి మోచేతి నీళ్లు తాగుతున్నటువంటి 500 మంది, మీ గొప్ప గురించి రాసే, ప్రతిరోజు మీ గొప్ప గురించి రాసే వ్యక్తులు ఎన్ని కథలు కథనాలు అల్లేస్తారు సార్? ఆ అవకాశం ఇవ్వకూడదని మోడీ గారు కూడా పక్కన పెట్టేశారట సార్ భయపడి. కానీ సార్ మేము అర్భకులం సార్, మా మీద దయచేసి మీ ప్రతాపం చూపించదు సార్, ఏమీ చేయలేము సార్. దయచేసి 2 గంటలు గంటన్నర ప్రతిరోజు ఎలా బతకచ్చు? ప్లీజ్ బాబుగా, ప్లీజ్ ప్లీజ్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.